ఇప్పుడు టమాటా రేట్ అంటేనే చాలా మంది కొనడానికే భయపడుతున్నారు సార్. అసలు ఈ టమాటా రేటు పెరగడానికి కారణం ఏందండి? దీనికి ఈ టమాటా ఈ సీజన్లో యాక్చువల్గా ఎప్పటికప్పుడు షార్టేజే ఉంటుంది, కానీ అనుకోకుండా ఈసారి అకాల వర్షాలు వచ్చినాయి. మొన్న రీసెంట్గా వడగండ్లతోటి అయ్యి ఇంకా ఆ దెబ్బకి ఉన్న సీన్లన్నీ పాడైపోయినాయి. మళ్ళీ కొత్త పంట రావాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయ్యి 40-50 రోజులే, మళ్ళీ పంట రావాలంటే ఇంకో 40-50 రోజులు. కాబట్టి ఈ గ్యాప్లోనూ ఇది పెరుగుతుంది. యాక్చువల్గా మే నుంచి జూలై వరకు రేటు ఉంటే ఉంటుంది. ఆ ఉన్న సీడ్లు కూడా ఈ అకాల వాతావరణం సెడు కొట్టింది. కాబట్టి దీన్ని స్కార్సిటీ ఇక్కడ ఒకటే కాదు, తెలంగాణ ఒకటే కాదు, ఎక్కడా లేదు, సౌత్ ఇండియా లేదు, మహారాష్ట్రలో లేదు, ఎక్కడైనా కూడా ఇదే అవస్థ ఉంది అన్నమాట. టమాటానే కాకుండా మిగతా కూడా కొంచెం పెరిగినాయి, టమాటా అంతా కాదు. ఇది యాక్చువల్గా అన్సీజన్, రైతులు రెస్ట్ తీసుకొని ఇప్పుడు మేల్కొంటారు. మరి టైం కావాలి కదా, 40-50 రోజులు పంట రావాలంటే. వర్షాలు పడ్డప్పుడే కదా, వర్షాలు ఇంకా స్టార్ట్ అయ్యి 8 రోజులే నెల, మళ్ళీ పంట రావాలంటే ఈ గ్యాప్. ప్రతి సంవత్సరం ఏముంటుంది అంటే గ్యాప్ సీజన్ అనమాట, రెస్ట్ టైం ఇది రైతులకి. మరి ఇంకా సీజన్ స్టార్ట్ కావాలంటే ఇంకో నెల కావాలి. ఈ ఇంప్రూవ్మెంట్లో ఇవాళ ఈ వాతావరణం కూడా రైతులకు అనుకూలంగా కాలే. కాబట్టి ఇది అన్నీ ఇప్పుడు చూడండి, ఇవన్నీ మన తెలంగాణలో పండినవి కాదు, ప్రతి ఒక్క బయటికి వెళ్ళి వచ్చినవి అన్ని. ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు? అవును, ఇప్పుడు ఆలుగడ్డ ఉంది, ఆగ్రాకి వెళ్ళి వస్తుంది, దొండకాయలు, అరటికాయలు ఇలాంటివి ఆంధ్రాకి వెళ్ళి వస్తాయి, క్యారెట్లు ఇవన్నీ బెంగళూరులో, టమాటా మదనపల్లి, మనకాడ ఏం లేదు వంకాయలు టెంకాయలు తప్ప. వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి, ఇవేవి ఉంటాయి, మిగతా అన్నీ బయటికి వెళ్ళి రావాలి. మనకు ఇక్కడ దానికి తగ్గట్టు గవర్నమెంట్ కూడా ముందు చూపుతో ఏదన్నా జాగ్రత్త పడాలి. ఇలాంటి అన్సీజన్లో ఇలాంటి అవస్థలు వస్తాయి, మరి దీన్ని మేల్కొనండి. దీనికి ఓ సబ్సిడీ రైతులకి ఇవి ఇస్తాం, ఇత్తులు ఇస్తాం, వాటర్ ఫెసిలిటీ ఇస్తాం, ఈ డ్రిప్ ఫెసిలిటీ ఇస్తాం అని వాళ్ళని అవేర్నెస్ చేపించాలి. ప్రభుత్వాలు అలాంటివి ఏం చేపిస్తలేదు. ఇప్పుడు రేట్లు టమాటా రేట్ ఇంతేనా, ఇంకా పెరిగే ఛాన్స్ ఉందా? ఇంకా 1 మంత్ వరకు నాకు తెలిసి ఇట్లనే ఉంటుంది సార్, 100 అబో 1 మంత్ వరకు ఉంటుంది. తర్వాత గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యకుండా వస్తుంది, తగ్గుతలు వస్తుంది. అంటే న్యూ ప్రొడక్షన్ వచ్చిన తర్వాతనే అది అయ్యేది. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఎక్కడి నుంచో 7 మదనపల్లి, 7 హైదరాబాద్, ఇంకా ఇక్కడి నుంచి కూడా పోవాలన్నమాట. ఇప్పుడు సీజన్ ఉన్నా లేకపోయినా మదనపల్లి నుంచే ఇంపోర్ట్ చేసుకుంటారా? ఎక్కువ రైతులు అక్కడ అవేర్నెస్ అయ్యి గత 15-20 సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు ఈ దీని మీద అవగాహన ఉంటుంది. కాబట్టి మనకాడ ఈడ 40-50 కిలోమీటర్ దూరంలో బొచ్చడు వ్యవసాయాలు ఉన్నాయి, చేసుకోరు అవేర్నెస్ లేక. దానికి తగ్గట్టు గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇవ్వక, వాళ్ళకు ఎంకరేజ్ చేయక, ఎంకరేజ్ చేయాలంటే ఇప్పుడు రైతు ఉన్నాడు, ఆయనకి ఇప్పుడు మామూలు టమాటా 20-30 వేలలో పంట పండియాలని చూస్తాడు. కానీ మదనపల్లి రైతు 150 వేలు ఎకరాకి పెట్టాలి, అయితేనే పంట పండుతుంది. దానికి సిస్టమ్ ఉంటుంది, డ్రిప్ పెట్టాలా, స్టేకింగ్ కట్టాలా, అవన్నీ పెట్టుబడులు మన రైతుల వల్ల అవ్వదు. ఉంటాయి పెట్టుబడులు, కానీ ముందుకు రారన్నమాట. దానికి గవర్నమెంట్ కోఆపరేషన్ ఇచ్చేసి ఎంకరేజ్, ఆ సిస్టమ్కి ఎంకరేజ్మెంట్ చేయాలి. అది చేస్తలేదు. ఇది చేయని రోజులు ఇదే అవస్థ. ఎన్ని రోజులు ఇప్పటికి నేను 35 సంవత్సరాలకెళ్ళి అమ్ముతున్నా, వాళ్ళు 10-20 సంవత్సరాలకెళ్ళి అక్కడి నుంచి అన్ సీజన్లో తెప్పించుకోవడం మన తినడం రేటు పెట్టడం కామన్ అంటారు. కామన్ అది, ఇది కామన్ అంటే మరీ ఎక్కువ అనమాట. ఇది అన్ సీజన్ నేను ఇప్పటి వరకు 3000 రూపాయల బాక్స్ ఎప్పుడు కాలే, ఈ సంవత్సరం అయింది. అదే మరి ఈసారి ఎక్కువ అయింది, 30 అయినాయి, 2000 అయినాయి ఒకప్పుడు. అది కూడా ఎంత, వారం 10 రోజులే, మళ్ళీ డిక్రీజ్ అవుతుండే. కానీ ఈసారి మటుకు టాప్కి వెళ్ళి అట్నే నిలబడిపోయింది. ఇప్పుడు దిగుబడి వచ్చిందంటే ఆటోమేటిక్ తగ్గుతుంది రేటు? దిగుబడి రాదు కూడక, దిగుబడి వస్తే ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఈ టమాటా మీద అన్ని కథలు చెప్పుకోవడమే, ఈ ఒక్కొక్క కథ ఇట్లా పెరిగిపోయింది అనేసాను. ఇంకా ఇది మధ్య తరగతి కుటుంబాలకు మరీ బాధ.